రుణాలు 9.74 లక్షల కోట్లు, ఏడాదికి చెల్లించాల్సిన అసలు వడ్డీ 71,881 కోట్లు, 100 రూపాయల ఆదాయానికి 113 ఖర్చు, పెండింగ్ బిల్లులు 1.35 లక్షల కోట్లు, అడ్డగోలుగా అప్పులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు, ప్రజలపై ఛార్జీలు, పన్నుల బాధుడు, 33 ప్రభుత్వ శాఖల నుంచి నిధులు మళ్లింపు, పోలవరంపై నిర్లక్ష్యంతో 53,000 కోట్ల నష్టం, అమరావతి ధ్వంసంతో 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసెంబ్లీలో శ్వేతపత్రం, ఇంకా సమాచారం రావాల్సి ఉందని సీఎం వ్యాఖ్య. ఇక్కడ కూడా చూడండి ఎంత జాగ్రత్తగా మళ్లించేస్తారంటే, పోలవరంపై నిర్లక్ష్యంతో 53,000 కోట్ల నష్టం ఎప్పుడైంది? తెలుగుదేశం హయాంలోనే కదా దాన్ని 55,000 కోట్లకు తీసుకెళ్ళింది. అప్పుడు మరి ఆ లెక్కన అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కట్టకపోవడం వలన 100,000 కోట్లు నష్టం వచ్చినట్టు, అప్పుడు ఇది ఒక విచిత్రమైనటువంటిది. అట్లాగే అమరావతి ధ్వంసంతో 2-3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి, అంటే అమరావతి కనుక చేస్తే 2-3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్కి కూడా ఇప్పుడు 2-3 లక్షల కోట్లు లేవే, మొత్తం కలిపితే 55,000 కోట్లు ఉందే హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం. మరి 2-3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి ఊడిపడతాయా? ప్రైవేట్ వాళ్ళు ఏమైనా సంపాదించుకుంటారా 2-3 లక్షల కోట్ల రూపాయలు? ఓవరాల్గా ఇంకా అదే కాన్సెప్ట్ నడుస్తూనే ఉంది. ఇకపోతే